లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్ బీజేపీ కార్యాలయం వద్ద భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని విశ్వగురుగా చేసే ప్రయత్నంలో దాదాపుగా రోజుకి 18 నుంచి 20 గంటలు 18 నుంచి కష్టపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ 70వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అభిష్పెట్ చేసిన నా అధ్యక్షుల యొక్క సహకారంతో ఖచ్చితంగా నరేంద్ర మోడీ మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ నరేంద్ర మోడీ పార్టీలో నరేంద్ర మోడీ గారి ఈ దేశ ప్రధానిగా ఆ పార్టీలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఇవాళ యావత్ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా యావత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఇవాళ గుర్తింపు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవాళ జన్మదినాన్ని మనం ఏ రకంగా చేసినా కూడా సరిపోదు. ఏదేమైనప్పటికీ ఆయన ఈ దేశం కోసం నిస్వార్థంగా పనిచేస్తూ ఈ దేశం ప్రపంచంలో కల్లా అగ్రరాజ్యంగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఆ మోడీ గారికి ఇవాళ జన్మదిన సందర్భంగా మనం ఆయనకి బాలాభిషేకం చేసుకుంటూ రేపటి నుంచి కూడా సేవా సప్తాహాల చేతనైంత ప్రజలందరికీ కూడా సహకారాలు అందించాల్సిందిగా ఏదైతే భారతీయ జనతా పార్టీ అఖిల భారతీయ పార్టీ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి మనం ఇవాళ ఆయనకి చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేసి దేశాభివృద్ధి ఇటు రాష్ట్రాభివృద్ధి ఇటు మన ప్రాంతాభివృద్ధిలో మనం అందరం భాగస్వాదులు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం భరత్ మత్తాకి.